Hello friends, good morning. Welcome to Rama Sweet Home. Iroju nenu silk and brush la etla clean cheyali ani chupinchipothunnanu. Idi most requested anamata. Chaala rojulu nunchi comments pedutune unnaru. I am really sorry. Chaala rojulaindi kada andukenesi ippudu ee video chestunnanu anamata. Chaala ante chaala simple ga clean chesukochu. Idi sariga clean chesukokapothe manaki health issues అనేది కంపల్సరీ వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఈ బ్రష్ కానీ సిలికాన్ బ్రష్ కానీ సిలికాన్ స్పాచ్యులా కానీ రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాము. మనకి తెలియని జిడ్డు మట్టి అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. నార్మల్గా ఎప్పుడు యూజ్ చేసినా సరే క్లీన్ చేసి పెట్టేస్తుంటాం కదా, అట్లా కాకుండా ఇట్లా చిన్న చిన్న టిప్స్తో మనం క్లీన్ చేసుకున్నామంటే మనం కూడా హెల్తీగా కుకింగ్ అనేది చేసుకుంటాం, మనం హెల్తీగా ఉంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ నేను శాండ్విచ్ చేశాను అనమాట, అందుకనేసి ఇవి రెండు యూజ్ చేయాల్సి వచ్చింది. అట్లాగే నైఫ్ ప్లేట్ కూడా శాండ్విచ్ చేసిన తర్వాత ఎట్లా క్లీన్ చేస్తాము అంటే కనుక నార్మల్గానే గిన్నెలు తోమినట్టుగా కడిగేస్తాం కదా మనం ఎప్పుడూని. అట్లా కాకుండా ఇలా శాండ్విచ్ చేసినప్పుడు కానీ లేదంటే కనుక దోశలు వేసేటప్పుడు ఆ బ్రష్తో ఆయిల్ స్ప్రింకిల్ చేసి వేస్తుంటాము. అందుకనేసి కంపల్సరీ ఇది ఎప్పుడు కూడా ఇదే పద్ధతిలో క్లీన్ చేసుకోవాలి మనం ఎప్పుడు యూజ్ చేసినా సరే. అలా కాదు అనుకున్నాము అంటే కనుక లోపల జిడ్డు మట్టి అట్లాగే ఉండిపోతుందన్నమాట. రెగ్యులర్గా మనం అందరం చేసేది ఏంటి అంటే ఇట్లాగే క్లీన్ చేస్తుంటాం, అవునా కదా? మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? ఎందుకంటే ఫస్ట్లో నాకు కూడా తెలియక నేను కూడా ఇట్లాగే క్లీన్ చేసి పక్కన పెట్టేసేదాన్ని. తర్వాత ఎందుకో డౌట్ వచ్చి చూశానన్నమాట, చూస్తే లోపల చాలా జిడ్డు ఉంది. ఆ తర్వాత నుంచి నేను ఈ పద్ధతిలో క్లీన్ చేయడం నేర్చుకున్నాను. అది ఏంటనేసి మీకు కూడా చూపిస్తాను. ఇది నార్మల్గా సోప్ పెట్టి ప్రిల్ లిక్విడ్ కానీ లేదంటే ఏదైనా గిన్నెలతోమే సోప్ పెట్టి చక్కగా కడిగేసుకున్నాం కదా. కడిగేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది కదా. ఇలా నీట్గా కనిపించిన తర్వాత కూడా ఇందులో ఎంత డస్ట్ ఉంది ఎట్లా ఉంది అనేది చూపిస్తాను. ఒకసారి చూడండి. అది చూపించడానికంటే ముందు స్టవ్ మీద కొంచెం నీళ్లు వేడి చేస్తున్నా. మరిగే నీళ్ళు అవసరం లేదు, వేడి నీళ్ళు అయితే సరిపోతాయి అన్నమాట. ఇట్లా వేడి చేస్తున్నాం కదా. వేడి చేసిన తర్వాత కొంచెం బాయిల్ అవుతున్నాయి, మరీ ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం వేడెక్కితే సరిపోతుంది. వాటిని ఆ నీళ్ళు తీసుకొచ్చి కింద పెట్టుకుని తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము, అలాగే అరచక్క నిమ్మరసం. ఉప్పు నిమ్మరసం అనేది జిడ్డుని అది తీసేస్తుంది అనమాట. అందుకనేసి కంపల్సరీ ఇవి రెండు, వేడి నీళ్ళు మరిగే నీళ్ళు కాదు, వేడి నీళ్ళు మాత్రమే ఇవి. ఎందుకంటే మరిగే నీళ్ళలో వేయొద్దు, దానివల్ల త్వరగా జిడ్డు అనేది మనకి క్లీన్ చేయడానికి కుదరదు అనమాట. అందుకనేసి వేడి నీళ్ళు అయితే సరిపోతుంది. ఇట్లా ఉప్పు నిమ్మరసం వేసుకున్నా, అరచక్క నిమ్మరసం చాలు. ఒక గ్లాసు నీళ్ళ వరకు తీసుకున్నాను అంతే నేను. ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఈ బ్రష్ కొంచెం టైట్గా ఉంటుంది, కొంచెం వీలైతే ఇట్లాగా స్పూన్తో కానీ దేనితోనన్నా తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా ఓపెన్ చేసి పెట్టేసుకోండి. ఇది సింపుల్గానే వచ్చేస్తుంది స్పాచ్యులా అనేది. దీనికి చూడండి లోపల ఎంత జిడ్డు అనేది ఉందో. ఇట్లాగే మనం యూజ్ చేసేటప్పుడు జిడ్డు అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అట్లాగే ఆ బ్రష్ కూడా మనకి తెలియని మట్టి జిడ్డు అనేది కంపల్సరీ ఉంటుంది. ఇట్లా వేడి నీళ్ళలో ఉప్పు నిమ్మరసం వేసిన నీళ్ళలో ఇవి ఓపెన్ చేసేసి అట్లా పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు చాలు, 10 నిమిషాలు కానీ లేదంటే నీళ్ళు చల్లారేంత వరకు కానీ ఇలా ఒక 10 నిమిషాలు పెట్టేసుకుంటే చూడండి జిడ్డు లాంటిది అంతా పైకి తిరిగిపోయింది మొత్తం. నిమ్మరసం జిడ్డును తీసేస్తుంది అనమాట. అలాగే సాల్ట్ అనేది మట్టి ఏమన్నా ఉంటే మొత్తం అంతా రిమూవ్ చేసి, ఆ బ్రష్ ఉంది కదా బ్రిజిల్స్ దగ్గర దీని మొత్తం ఆ లోపల నుంచి అంతా కూడా బయటకు వచ్చేలా చేస్తుంది మట్టి జిడ్డు అదీని. అందుకనేసి ఒక్క 10 నిమిషాలు ఈ నీళ్ళలో అట్లా నానబెట్టేసి వదిలేసి తర్వాత నార్మల్ చేత్తో కడిగేసుకోవచ్చు. లైట్గా జిడ్డు అనిపిస్తే మళ్ళీ సోప్ పెట్టి కడిగేసుకోవచ్చు అనమాట. ఇది చూసారు కదా మనకి తెలియని జిడ్డు మట్టి అనేది ఎంత ఉందో ఇందులో లోపల. అందుకనేసి కంపల్సరీ యూజ్ చేసిన ప్రతిసారి ఇట్లా క్లీన్ చేసుకోవడమే. రోజు యూజ్ చేస్తాము, వారానికి ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకుంటాము అని అనుకోవద్దు. కంపల్సరీ ఎంతసేపు ఇది నీళ్ళు మరబెట్టుకున్న వేసి ఒక 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు ఇది క్లీనింగ్ కోసం కూడా. నార్మల్గా క్లీన్ చేసిన దానికి ఇట్లా వేడి నీళ్ళలో వేసిన దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మొత్తం జిడ్డు అంతా వచ్చేసింది. చూసారు కదా గిన్నెలో కూడా అడుగున మట్టి లాంటిది జిడ్డు బాగా పెరిగిపోయింది.
చాలా అంటే చాలా సింపుల్. ఇది క్లీన్ చేసుకోవడం కూడాని మన హెల్త్ దృష్ట్యా ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ కూడా క్లీన్గానే ఉంచుకోవాలి. మన ఇల్లు అనేదే క్లీన్గా ఉంచుకుంటాము. అటువంటిది మనం ఫుడ్ ఐటమ్స్ చేసుకునే గిన్నెలు కానీ బ్రష్లు కానీ ఏదైనా సరే ఎంత నీట్గా ఉంచుకోవాలి ఒక్కసారి ఆలోచించండి. ఓకే, ఎందుకంటే ఇది నేను ఓన్గా తెలుసుకున్న ట్రిక్ అనమాట, అందుకనేసి చెప్తున్నా నేను. చూసారు కదా ఎంత సింపుల్గా క్లీన్ చేసుకున్నాము. తర్వాత వీటిని డ్రై చేసేసుకుని ఆ తర్వాత పెట్టుకోవాలి. ఒక పావు గంట, అరగంట, గంట సేపు ఒక క్లాత్ మీద వేసేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట, డ్రై అయిపోతుంది. లేదంటే ఇట్లా తుడిచేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. తడి మీద ఆ బ్రష్లు క్లోజ్ చేసాము అంటే, అసలే ఇది వింటర్ సీజన్, రైనీ సీజన్ కదా, ఫంగస్లా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఏదైనా సరే పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోండి. అంటే లోపల కబోర్డ్స్లో అది పెడతాం కదా, అట్లా పెట్టుకుంటే ఫంగస్ లాంటిది అది రాకుండా ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్ పద్ధతిలో క్లీన్ చేసుకున్నామో. సిలికాన్ బ్రష్ అండ్ స్పాచ్యులా ఇవి వేడికి అస్సలు కరగవు. స్టవ్ మీద మనం కూరలు గరిటెలతో తిప్పుకుంటాం కదా, వాటికి బదులు ఇవి పెట్టుకోవచ్చు. దోశ వేసుకునేటప్పుడు ప్యాన్కి రాసుకోవడం కానీ ఇటువంటివన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట దీంతో. ఎందుకంటే సిలికాన్ బ్రష్ అనేది వేడికి కరిగే ప్లాస్టిక్ కాదు, సిలికాన్ మెటీరియల్ కనుక చేసుకోవచ్చు అనమాట, మనం కుకింగ్లో యూజ్ చేయొచ్చు. సరే అయితే ఇంక ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ కొట్టారంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, బై ఫ్రెండ్స్.